హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేయండి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు చనిపోతే ఏం వస్తుంది కాలి బూడిదవడం తప్ప కోపంలో తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నారు నిన్న మెహబాద్ జిల్లాలో జరిగిన ఘటన వింటే మీరు షాక్ అవ్వాల్సిందే చేతి ఉంగరం పోయిందన్న మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది అలాగే కరీంనగర్ జిల్లాలో పక్కింటి వాళ్ళు తిట్టారన్న మనస్తాపంతో ఓ ఇల్లాలు ప్రాణాలు తీసుకుంది ఈ ఘటనలు మరవకముందే రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ అంతులేని విషాదాన్ని నింపింది గంటల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది భార్యపై కోపంతో భర్త తన వల్లే భర్త అలా చేశాడని భార్య కూతురి కాపురం అలా అయిపోయిందనే బాధతో ఆమె తల్లి ఇలా గంటల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది హైదరాబాద్ గ్రామానికి చెందిన మల్లేష్ యాదమ్మ దంపతులకు ఓ కుమారుడు కుమార్తె సంతానం కుమార్తె సుమిత్రకు రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది పెళ్ళై రెండేళ్లు దాటిన వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి ఈ క్రమంలో ఆదివారం రోజున శివకుమార్ పురుగుల మందు తాగేశాడు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం అతన్ని తరలించారు అతను చికిత్స పొందుతూ శివకుమార్ నిన్న చనిపోయాడు తన వల్లే భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడని మనస్తాపం చెందిన సుమిత్ర అదే రోజు రాత్రి పుట్టింట్లో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయింది కూతురు మరణాన్ని తట్టుకోలేని యాదమ్మ ఇంటి ముందు ఉన్న సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఇలా గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు